వివిధ ప్రాంతాల్లో వాతావరణం చూసాం. ఇక ఇవాల్టి ప్రధాన అంశం మన చర్చలో పర్యావరణానికి సంబంధించి గణేష ఉత్సవాల సందర్భంగా అనేక విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించి చర్చలోకి భగవంతరావు గారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవం వంటి ప్రధాన కార్యదర్శి, అట్లాగే డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు పర్యావరణవేత్త, దొరరాజు గారు పర్యావరణవేత్త ఉన్నారు. వీరితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం ప్రైమ్ టైం షోలో. ప్రైమ్ టైం షో కాలుష్యానికి చెప్పాలంటే మట్టి గణేశులనే పూజించాలా అన్న ఎస్ఎంఎస్ ప్రశ్నకి ఇప్పటి వరకు 90% మంది అవనండి, 10% మంది కాదని చెప్తున్నారు. ప్రజల్లో పర్యావరణానికి సంబంధించిన చైతన్యం బాగా పెరిగింది ఇటీవలి కాలంలో. గణేష్ విగ్రహాలకు సంబంధించి కూడా భక్తి ఉండడం, మతపరమైన విశ్వాసాలు ఉండడం, అట్లాగే ఆధ్యాత్మిక భావన ఉండడం అనేది ఎవరు దాన్ని వ్యతిరేకించరు. కానీ అదే సమయంలో పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందనే ఒక ఇది కొంతకాలంగా నడుస్తుంది. దాని గురించి మాట్లాడడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా భగవంతరావు గారు ఉన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి. భగవంతరావు గారు చెప్పండి, ఈ పర్యావరణాన్ని రక్షించడం కోసం అని చెప్పి చాలా కాలంగా ఒక ఉద్యమంలాగా నడుస్తుంది, అయినప్పటికీ ఈ అంటే వినాయక విగ్రహాల సైజును బట్టి భక్తి ఉంటుందనే ఒక భావన కూడా చాలా మందిలో ఉన్నట్టుగా ఉంది. వాటిని హంగులతో తీర్చిదిద్ది ప్లాస్టర్ ఆఫ్ లాంటి వాటితో లోపల ఇనుప అవి పెట్టి తీసుకొచ్చి చెరువుల్లో లేదా ట్యాంక్మెంట్ లాంటి వాటిలో కలపడం వల్ల జల కాలుష్యం కూడా ఏర్పడుతుంది, అనేకమైన సమస్యలకు దారితీస్తోంది. దీని మీద పర్యావరణవేత్తలు చెప్తున్న దాన్ని ఎందుకు భక్తులు పూర్తిగా పాటించడం లేదు? ఇటీవల కాలంలో చైతన్యం పెరిగిన మాట వాస్తవం అయినప్పటికీ పర్యావరణవేత్తలు ఏదైతే చెప్తున్నారో అది నూటికి 100 పాళ్లు అబద్దం చెప్తున్నారు. ఆ మాట మీద వాళ్ళు ప్రజల్లో ప్రచారం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ల దృష్టిలో వాళ్ల హృదయంలో పర్యావరణం పట్ల రక్షణ పాటు పడాలనేటువంటి దృక్పథం ఏమాత్రం లేదు. వాళ్ళు బలవంతు వ్యతిరేకలా రెండోది వాళ్ళు గణేష ఉత్సవాలను పాజిటివ్ దృక్పథంతో చూస్తూ మాట్లాడితే ఈ రకమైనటువంటి విమర్శలు చేయరు. నెగటివ్ దృక్పథంతో ఆలోచించి మాట్లాడుతున్నారు. ఈ ఉత్సవాలను అడ్డుకోవడం ఎలా అనేటువంటి దృక్పథంతో మాట్లాడుతున్నారు. కనుక ఆ పర్యావరణవేత్తలు వినాయక ఉత్సవాలప్పుడే మేల్కొంటున్నారు. కుంభకర్ణుడు 6 నెలలకోసారి మేల్కొంటారు అన్నట్టు ఈ పర్యావరణవేత్తలు సంవత్సరంలో 365 రోజులలో కేవలం గణేష్ ఉత్సవాలప్పుడే మేల్కొంటారు. కానీ వాళ్ళు మిమ్మల్ని పూజించొద్దని ఉత్సవాలు జరపొద్దని చెప్పడం లేదు కదండి. అసలు వాళ్ళు జల కాలుష్యం జరుగుతుందన్నారు. వాళ్ళు 100% గ్యారంటీ ఉన్నదా? ఉదాహరణకు ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను, వినాయక సాగర్ మన జంట నగరాల మధ్యలో ఉన్నది. ఆ నీరు పరిశుభ్రమైన నీరు అని చెప్పి వాళ్ళు ఘంటాపథంగా 100కి 100 రూపాయలు చెప్పగలుగుతారా? ఆ చెప్పలేని పరిస్థితిలో ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్నో సంవత్సరాలు డెడ్ వాటర్, డెడ్ వాటర్ అని చెప్పి చెప్తున్నారు. పూర్తి కాలుష్యం అయిపోయిందని చెప్తున్నారు. ఎందుకు పనికిరాదని చెప్తున్నారు? తాగడానికి పనికిరాదు, స్నానాలు చేయడానికి పనికిరాదు, ఏదైనా వ్యవసాయానికి పనికిరాదు, దేనికి పనికిరాదని పొల్యూషన్ కంట్రోల్ మరింత కలుషితం చేస్తున్నదని కదా. మరి అసలు 100కి 100 పాళ్లు కలుషితమైన దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడినటువంటి వాళ్ళు ఇండస్ట్రియల్ ఎఫ్లియన్స్ వచ్చి ఏదైతే వినాయక సాగర్ లో కలుస్తుందో దాని గురించి ఉద్యమించని ఈ శక్తులు, లేదా బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ బేగంపేట్ ప్రాంతాల నుంచి కచ్చా నాళ్ళ నుంచి వస్తున్నటువంటి మురికి ఏదైతే ఉన్నదో ఇప్పటికి కూడా మీరు పోయి చూడండి, ఆ మురికి కనిపిస్తుంది ఆ జంక్షన్ ట్యాంక్ లో వచ్చి కలిసే దగ్గర. దాని గురించి ఎన్నీ మాట్లాడరు, కళలు కూడా మాట్లాడరు, కానీ వినాయక ఉత్సవాలకు కెమికల్ కలర్ అని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు అనాలిసిస్ చేసి కెమికల్ లో ఏదైనా కలర్ ఉండొచ్చు, కానీ వినాయక విగ్రహాలు ఈ 100కి 100 రూపాయలు డెడ్ అయినటువంటి వాటర్ లోపల మళ్ళా కాలుష్యం అయిందని మాట్లాడడం ఇంతవరకు సమంజసం? మనతో పాటు పర్యావరణవేత్తలున్నారు సాయి భాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు, దొర్రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయి భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు భగవంతరావు గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ విన్నారు మీరు, వినాయక ఉత్సవాల వల్ల వినాయక ఉత్సవాల్లో ఉపయోగించే విగ్రహాల వల్ల ఎటువంటి కాలుష్యం లేదు, ఇతర కాలుష్యాల గురించి ప్రశ్నించని వాళ్ళు వినాయకుని ఉత్సవాలప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటారని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి 2 మాటలు చెప్పారు. ఒక మాట చాలా కరెక్ట్, హుస్సేన్ సాగర్ అంత పవిత్రమైంది, వినాయక సాగర్ అని పేరు కూడా పెట్టినాము, లక్షల విగ్రహాలు ఈ రోజు వరకు వేసినాం. నేనంటే ఈరోజు ఎందుకు పుష్కరాలు మనం చేయము హుస్సేన్ సాగర్ లో? ఒకరోజు పుష్కరాలు చేసి మనం మళ్ళీ స్నానం చేద్దాం. అది నిజమే మంచినీళ్ళు అయితే మనమే కాలువెట్టిన నీళ్ళల్లో ఇన్ని లక్షల విగ్రహాలు మనం ఎట్లేస్తున్నాం, ఎందుకేస్తున్నాం? వారే అన్నారు డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయని చెప్పారు. మీరు ఇంత చెప్పులు వేసుకొని మనం ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి ఏ దేవుని దగ్గరికి, కానీ ఆ దేవుణ్ణి అదే డ్రైనేజ్ ఎట్లా కలుపుతున్నాం అట్లని చెప్పి మరి ఈ రోజు మనం బ్యాన్ చేసి దేవుణ్ణి నీళ్ళు కాకుండా ఇంకో దగ్గర వేస్తామా?
అది ఫస్ట్ విషయం. నిజంగా వారు అన్నది కరెక్ట్. ఆ విగ్రహాల నుంచి టోటల్ గా వచ్చిన క్వాంటిటీ ఆఫ్ పొల్యూషన్ చాలా తక్కువ. మన అర్బన్ ఏరియాస్ కి ఏదైతే డ్రైనేజెస్ డైరెక్ట్ కలుస్తున్నట్టుగా ఇండస్ట్రియల్ హ్యూమన్ డ్రైనేజ్ కలుస్తుంది డైరెక్ట్ వారిని కాదని చెప్పానండి. హైదరాబాద్ లో అంత పెద్ద విగ్రహం ఉంది, అదే డ్రైనేజ్ అందులోకే పోతుంది. మన గవర్నర్ సాబ్ కూడా అందులోకే పోతుంది, ప్రతి ఒక్కరి అందులోకే పోతుంది. కోర్టు ఏమున్నది అర్థం చెప్పదు. పవిత్రమైందా? మనమే కాలు పెట్టలేదు. పవిత్రమైనది అనేటువంటి మాట మాట్లాడకండి. ఇప్పుడు మాటలు చర్చ దేనికి నడుస్తుంది? కాలుష్యం. కాలుష్యం దేని వల్ల అవుతున్నది అనే దానికి మీరు సమాధానం చెప్పాలి. అది పవిత్రమో అపవిత్రమో నీరో అది తర్వాత చూసుకుందాం. కానీ మీరు మాట్లాడే మాట ఏదైతే ఉన్నదో కాలుష్యము, మనం పవిత్రంగా కొలుచుకునే వినాయకుడిని తీసుకెళ్లి మళ్ళీ అదే మురికి నీటిలో ఎందుకు కలుపుతున్నాము? గురించి అంటే అనేది మీరు భక్తి గురించి మాట్లాడదలుచుకున్నారా? కాలుష్యం గురించి మాట్లాడదు. మా భక్తి తోటి ఎక్కడ చేస్తాం అనేది మా యొక్క విద్యుక్త ధర్మం, దాని గురించి మేము ఆలోచించుకుంటాం. కానీ మీరు ఈ విమర్శన దృక్పథం, మీరు కాలుష్యం గురించే మాట్లాడదు. మిగతా పక్కన జరగకండి, ఏ మాత్రం పక్కన జరగండి. లెట్ కమ్ టు ది 100% కాలుష్యం. కాలుష్యం గురించి మాట్లాడండి. వారు అన్న చాలా కరెక్ట్. ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు చూసిన అందులో స్నానం చేస్తుండే, చేపలు పడుతుండే, ప్రతి ఒక్క యాక్టివిటీ ఉండే, ఒక లైఫ్ ఉండే. హైదరాబాద్ లో మంచి నీటి చెరువు. నేను అందులో ఇప్పుడు బుద్ధుడు ఉన్న విగ్రహం దాకా ఈత కొట్టానండి. ఓకే, కరెక్ట్. నేను అనేది కూడా అదే అన్నట్టు. మన జనాభా పెరిగింది, కాలుష్యము విగ్రహాల మూలన్నే కాదు, అది ఫస్ట్ మనం గుర్తుపట్టాలి. అనేది కూడా అదే. అయితే నేను ఏకేస్తున్నాను అనేది అది కాదు. విగ్రహాల మూలాన్నే కాదు కాలుష్యం. విగ్రహాలు ఒక క్వాంటిటీ, దాన్ని కావాలంటే మనం సిల్ టెంట్ అనేది తీసేయచ్చు. మనకు తెలుసు పెద్ద విగ్రహాలు కూడా రెడ్డి గారు. మనకి ఇక్కడ చర్చ కేవలం హుస్సేన్ సాగర్ దాని కాలుష్యమా కాలుష్యం లేకపోవడం అని దాని గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది. మొత్తంగా ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో తయారు వినాయక ఉత్సవాల సందర్భంగా తయారు చేసే విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేయాలా, మట్టితో చేయాలా? మట్టితో చేయడం వల్ల పర్యావరణానికి ఎక్కువ అనుకూలంగా ఉంటది అని కదా మాట్లాడుకుంటున్నారు. పక్కన పెడదాం దాని కాలుష్యం, దాని గురించి పట్టించుకుంటున్నారు అన్నదానికి తప్పు కాదు. ఇప్పుడు ఒకటి మనము యాక్చువల్ ఒరిజినల్ ఎందుకు వచ్చింది, మన గణేశులు అనేది ఒకప్పుడు శిల్పాల లెక్క ఉండే, రాళ్లతో చేసిన ఉండే. ఇప్పటికున్న ఆ దేవుళ్ళు ఎక్కడ పోయినా ఏ గుడికి పోయినా ఫస్ట్ మనం మొక్కేది గణేశుడు. అది కంపల్సరీ మన రాయితో ఉంటే భక్తి అనేది ఫస్ట్ మనం సిగ్నేచర్. వచ్చినాం పోయింది అనేది మన గణేష్ డే ఉన్నాడు. అవన్నీ ఉన్నాయి 100%. ఎక్కువ ఉన్నది కూడా గణేశుడు, ఎందుకంటే ఏ గుడి లేనా కానీ గణేశుడు లేని మామూలుగా గుడి ఉండదు. సో అది నో ప్రాబ్లం, దానికి మనం అంటలేం. మనం అనేది ఎక్కడైనా కానీ ఇప్పుడు ఏమైందని అంటే నెంబర్ ఆఫ్ గణేష్ పండల్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనం కరికబాయలు ఒకటి పెడితే చాలా మంచిది. ఒకటి పెట్టి అందరం భక్తితో ఒక దేవుని మొక్కితే కూడా పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకంటే మీరు చిన్న చిన్న గణేశం వల్ల సౌండ్ పొల్యూషన్ అన్ని ట్రాఫిక్ జామ్ లో మీరు ఎట్లాగానండి. అట్లా మనం యూనిటీ అనుకుంటే ఒకటే భక్తిలో ఒకటి పెట్టుకున్నా మంచిదే, అది పెద్దది గాని చిన్నది గాని. అట్లా కూడా కాలుష్యం తగ్గిస్తాం. కానీ ఈ రోజు అట్లా కాలే ఇగోయుగం తోటి ఇంటింటికో గణేశం పెట్టేటోళ్ళు కూడా తయారయ్యారు కొంతమంది. అయితే నేను ఏంటంటే యూనిటీ అనుకున్నాడు. మనం బస్సీలనే ఎంతగానో పెట్టుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మనము భక్తితో తీసుకెళ్తాము, దానికి ఒకటి పద్ధతి ఉంటది. కొన్ని మనమే ఇప్పుడు మన గణేష సంస్థ నుంచి కొన్ని చెప్పవచ్చు రూల్స్ వాళ్ళకు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు పెట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏదో రికార్డు పెట్టుకుంటారు, డాన్స్ చేస్తారు, ఆడతారు. వాళ్ళకి కొన్ని చెప్పాలి కదా మనము, కొన్ని రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వాళ్ళు క్రియేట్ చేయాలి. దొర్రాజు గారు మీరు చెప్పండి, మొత్తంగా వినాయక విగ్రహాల వల్ల పర్యావరణ రక్షణకు అవసరమైన చర్యలు ఎట్లా ఉండాలి? మట్టి విగ్రహాలని వాడాలనేది చాలా మంది చెప్తూ ఉన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల దానిలో వాడే కెమికల్స్ వల్ల కాలుష్యం ఏర్పడుతున్నది. అది కలిపే నీళ్లలో జలాలు కాలుష్యం అవుతుంది. ఇవాళ సెన్సార్ కాలుష్యం ఉండొచ్చు, కానీ ఇతర జలాల్లో మన ఊళ్ళలో చెరువుల్లో లేక్స్ లో బావుల్లో మనం వీటిని తప్పనిసరిగా కాలుష్యం అనేది జరుగుతుందండి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అనేది మొట్టమొదటిగా హైదరాబాద్ లో మాత్రమే తయారయ్యాయి. హైదరాబాద్ లో తయారు చేసి హైదరాబాద్ లో మాత్రమే ఈ విగ్రహాలు ఉండేవి. ఎవరైనా అక్కడ టీవీలో చూసేవాళ్ళు, ఊర్లలో ఉండేవాళ్ళు టీవీలో చూసేవాళ్ళు ఆ బొమ్మలన్నీ, ఆ కలర్స్ గా ఉన్నాయి, బంగారంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి అనేది ఒక ఉండేది. ఈ పోను పోను ఏమైపోయిందంటే ఇది జిల్లాలకు విస్తరించింది, ఊళ్ళల్లోకి విస్తరించింది. చిన్న చిన్న గ్రామాలు 200-300 మంది ఉండే గ్రామాల్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వైపు మళ్లుతున్నారు. వాళ్ళెవ్వరికీ కూడా దానివల్ల వచ్చే దుష్పరిణామాలు తెలియవు. అనేక మీరు రాయలసీమలో తీసుకోండి, అనేక ఊళ్ళల్లో ఈ రోజుకి బావుల మీద ఆధారపడి మంచినీళ్ళు తాగుతున్నారు. ఆ బావుల్లో తీసుకెళ్లి ఈ వినాయకుడిని తీసుకెళ్లి కలిపేస్తున్నారు. దాంట్లో
లెడ్ ఉంటది, క్రోమియం ఉంటది, కోబాల్ట్ ఉంటది, పాయిజన్డ్ కలర్స్ ఉంటాయి, ఐరన్ ఉంటాయి, అనేక ఉంటాయండి. దాంట్లో లేనిదేమీ లేదు. సో ఇలాంటి నీటిని కప్పుకుని వాళ్ళు తెలవకుండా తాగటం వల్ల డెఫినెట్ గా వాళ్ళకి దుష్పరిణామాలు అనేవి ఏర్పడతాయి. నిజంగా చెప్పాలంటే అటువంటి నీటిని కనుక ఒక గర్భిణీ స్త్రీ కనుక తాగితే బుద్ధిమాంద్యం కలగా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది. అంత హార్మ్ఫుల్ వాళ్ళకి తెలియదు, ఊళ్ళల్లో ఉండే వాళ్ళు ఎవరికి తెలియదు. అందరూ కూడా భక్తితోనే చేయాలని మేము కోరుకుంటాం. అలా చేసేటప్పుడు మనం మన శాస్త్రాల్లో గాని పుస్తకాల్లో గాని ఏముంది, మట్టి విగ్రహాన్ని చేతనైతే బంగారంతో లేకపోతే వెండితో లేకపోతే మట్టితో విగ్రహాన్ని పూజించమని ఉంది. అంతేగాని ఎక్కడ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడమని లేకపోతే కెమికల్ కలర్స్ వాడమని లేదు. అలాగే ఈ రోజు ఈ హంగులకి ఆర్భాటాలకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. విఘ్నేశ్వరుడు పూజ ఘనంగా జరగాలని అందరూ అనుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడికి ఒక విషయం చెప్పాలి. మొట్టమొదట రెండు మాటలు మాట్లాడారు పర్యావరణవేత్తలు. ఒక వినాయక చవితికి ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు అన్నారు. ఒక్క విషయం ఇక్కడ పబ్లిసిటీ కోసం ఈ రోజున 15 ఛానల్స్ లో మట్టి విగ్రహాలని పూజించమని మాట్లాడుతున్నాయి. పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారా? దాదాపు 6 పేపర్లు మట్టి విగ్రహాలను పూజించమని ప్రచారం చేస్తున్నాయి, పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారా? ఈ రోజున దాదాపు 10,000 స్కూల్స్ లో మట్టి విగ్రహాలను వాడటానికి ప్రచారం జరుగుతుంది, పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? ఇది మాత్రం తప్పు. ప్రజలు ఏదైతే మంచి అనుకుంటారో అదే చేస్తారు. ఈ రోజున మీరు పెట్టిన ఎస్ఎంఎస్ లో చూడండి, 90% ప్రజలు మట్టి విగ్రహం వైపు మళ్ళుతున్నారు. అది మంచి అని భావిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా చేస్తున్నారు. ఇంకొకటి సార్, ఇంకొకటి, ఈ పండగకే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏమండి, మీరు ఒక వినాయక చవితికి ఇంత భారీగా ఎందుకు చేయాలి? కృష్ణాష్టమి చేయొచ్చు కదా, శ్రీరామనవమి చేయొచ్చు కదా, అనేక పండుగలు ఉన్నాయి, అన్ని పండుగలు చేయొచ్చు కదా, ఈ ఒక్క పండుగే మీరు ఎందుకు ఇంత ఘనంగా చేస్తున్నారు? అలాగే ఎవరి కోణంలో వాళ్ళు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు. దర్రాజు గారు, పర్యావరణాన్ని రక్షించడం కోసం అని చెప్పి మట్టి వినాయకుల్ని వాడడాన్ని ఎందుకు గణేష్ ఉత్సవ సమితి కూడా దాన్ని ఎందుకు ఆహ్వానించకూడదు అనేది భగవంతరావు గారితో మాట్లాడదాం సార్. అలా షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ షో. కాలుష్యానికి చెక్ చెప్పాలంటే మట్టి గణేశులనే పూజించాలన్న ప్రశ్నకి ఇప్పటివరకు 92% మంది అవునని 8% మంది కాదని చెప్తున్నారు భగవంతరావు గారు. ఇంతమంది పర్యావరణాన్ని రక్షించడం కోసం మట్టి గణేశుల్ని పూజిస్తా అంటుంటే మీరు పర్యావరణ వేత్తలను ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు బొర్రస్వామి గారు చెప్పారు, బొర్రరాజు గారు, బొర్రరాజు గారు నెగిటివ్ దృక్పథం తోటి మాట్లాడుతున్నారు. వారు వినండి, రాయలసీమలో బావిలో వేస్తే ఈ వినాయకుడు, మట్టితో పూజించే వినాయకుడు ఈ వినాయకుడు, ఇది ఇంతమంది లక్షలాది చూస్తున్నారు. వినాయకునికి ఇచ్చే గౌరవం వారికి ఎట్లా ఆలోచన? ఇది కూడా ఒక పొల్యూషన్. వినాయకుడి పట్ల తక్కువ అది తక్కువ ఆ రకంగా మాట్లాడండి. రెండవది, ఇంతమంది మీడియాలో అందరూ ప్రచారం చేస్తున్నారు, ఎందుకు చీప్ ప్రచారమా? గ్లోబల్ ప్రచారంలో 100 times ఇట్ బికమ్స్ ట్రూత్ అంటారు. ఆ టైప్ లో ఒకరి నుంచి ఒక ప్రచారం చేస్తున్నారు. మేము మట్టి వినాయకుని వ్యతిరేకం కాదు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యతిరేకం కాదు, ఏ వినాయకుని కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉన్నదో అది అనవసరంగా ఆలోచన రేకెత్తిస్తున్నది వాస్తవమా అని అటు వాస్తవమై పోతే లేదు. ఎందుకంటే 89వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే మీరు నిమజ్జనం చేస్తే నీళ్ల నుంచి మళ్లీ తీయడానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పి జీవో వెళ్ళింది. దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదండి ఈ రోజు వరకు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానివల్ల నీళ్లలో వస్తున్నటువంటి ప్రమాదం ఏంటి, అనాలిసిస్ గా చెప్పండి. మీరు ఊరిగా మాట్లాడితే ఎట్లా? మాత్రం కూడా లేకుండా. రెండోది, మట్టి విగ్రహాల ఏ విగ్రహాలు అనేది ఇప్పుడు భాగ్యనగరం అర్బన్ సిటీ, ఇక్కడ గ్రామాలలో జిల్లాల్లో అయితే మట్టి దొరుకుతుంది, మట్టి విగ్రహాలతో ఇక్కడ బల్క్ లో అందరికి అందుబాటులో కావాలి. అందుబాటులో కావాలంటే ఇంత మట్టిని ప్రొవైడ్ చేసే స్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఈ పర్యావరణవేత్తలకు లేదు, ఏ ఏజెన్సీకి లేదు. లేనప్పుడు నేను ఒక గణేశుడు పూజించే వినాయక చవితి రోజు ఉదయం మార్కెట్ కు పోతాను. కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మట్టి వినాయకులను పంచినట్టున్నారు. ఏది పంచినా కూడా పిల్లల్ని చెప్పారు, పిల్లల్ని ఉపయోగిస్తున్నారు అన్నారు. పిల్లల్ని మనం స్కూల్కి పంపుతాం, మనం దుకాణాలలో పిల్లలు పనిచేస్తే లేబర్ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం. స్కూల్ పిల్లలకు ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఇది పర్యావరణాన్ని అనవసరంగా వాళ్ళ మెదడులో మొలకలు నాడుతుంది. అది
భగవంతరావు గారు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టున్నారు. రెడ్డి గారు మీరు చెప్పాలి, ఈ పర్యావరణ వాళ్ళు విశ్లేషణ అడుగుతున్నారు, పర్యావరణం ఎట్లా నష్టపోతుంది, ఎట్లా దెబ్బతింటుంది అని చెప్పి. కానీ ఇంతమంది జనం దీనివైపు మళ్ళుతున్నారు. ఏంటన్నారు భగవంతరావు గారు? వ్యతిరేకించలేరు యాక్చువల్ గా. వారు అన్నారు ఏ విగ్రహమైనా మాకు ఎప్పుడు అనలేదు మేము అని అన్నారు. యాక్చువల్ గా వారు పర్యావరణ వేత్తల్ని వ్యతిరేకిస్తారు. వారు అనేది ఏంటంటే వారు మట్టి విగ్రహాన్ని వ్యతిరేకించలేదు, పర్యావరణ వేత్తలు చేస్తారు చేస్తారు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే డెఫినెట్ గా ఒకటి ఇష్యూ ఏంటంటే పొల్యూషన్ మనములు అనే కదా జనరల్ గా కూడా అన్ని. ఇప్పుడు జీవ వైవిధ్యం అంటే మన గణేషన్ దగ్గర పత్రి చూసినప్పుడు అర్థమవుతుంది. నిజంగా కూడా పత్రి కొనుక్కొస్తారు, కానీ అందులో ఎన్ని రకాల జీవ వైవిధ్యం ఇప్పుడు అంతర్జాతీయ సదస్సు కూడా మన దగ్గర అవుతుంది. ఆ రకంగా చూసినా గానీ జీవ వైవిధ్యం అంటే ఒక్క దేవుడితోనే కనబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ చెట్లు ఇవన్నీ అని అంటారు. ఔషధ మొక్కలు, ఔషధ మొక్క ప్రతి ఒక్కటి నిజంగా కూడా తెలుసుకోవాలనుకుంటే మనకు ఈ రోజు మనం తెచ్చిన పత్రి దేవుని దగ్గర పెట్టింది తెలుసుకుంటే కూడా చాలా విలువలు ఉన్నాయి. అయితే ఇందులో అంటారు కూడా ఈ పత్రి మనం నీళ్ళల్లో వేస్తే నీరు కూడా శుద్ధి అవుతుంది. డెఫినెట్ గా ఇవన్నీ ఉన్నాయి, విలువలు లేదని కాదు. కానీ ఓన్లీ ఇప్పుడు మనం అనుకునే ఏంటంటే ఇప్పుడు నాగార్జున సాగర్ లేచినాం అనుకుందాం, ఏం కాదు. ఎందుకంటే పెద్దది అది, ఆ రిజర్వాయర్ పెద్దది, అక్కడ మనం ఎన్ని విగ్రహాలు తీసుకెళ్ళినా ఏం కాదు. అయితే ఒక డెఫినెట్ ఇష్యూ, ఆల్రెడీ కలుషితం ఉన్న జలాలను మనం కాపాడుకోలేనప్పుడు, ఎందుకంటే భక్తులందరూ పర్యావరణవేత్తలు మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే శ్రీశైలం అడవి మధ్యలో వాళ్ళ తండ్రిని గొలవనీకి ఎందుకు పోతారు? ఆయన అక్కడనే ఉన్నాడు కదా, అడవి మధ్యలో ఉన్నాడు ఆ దేవుడు. మన దగ్గర ఏ దేవుడైనా గాని అసలైన శాంక్టిటీ అంటాం, అంటే ఆ గుట్ట మీద ఆనే ఉన్నారు. పవిత్రత, ఆ పవిత్రత అనేది ఎప్పుడైనా అది మన దగ్గర గల్లీలు ఉండదు, హైదరాబాద్ గల్లీలు ఉండదు, ఎట్లయినా నిజంగా కూడా మన గల్లీలో పెట్టినంత మాత్రాన అది పవిత్రమైన గల్లీలు కాదు. మనకు వెళ్ళందేమున్న డ్రైనేజ్లు అన్ని ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి భక్తి భావం అనేది ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఓకే, అది ధర్రరాజు గారు మీరు చెప్పండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి బంకమట్టి అనేది ఒక మనకి ప్రాశస్తంలో ఉన్నది. ఏంటంటే చెరువుల్లో ఉండే మట్టిని తీసుకొచ్చి వినాయకుడిని చేసి ప్రతిష్ఠించి పూజించి మళ్లీ ఆ మట్టిని తీసుకెళ్లి చెరువులో కలిపేస్తారు. దాని ద్వారా ఏంటంటే చెరువు మొత్తం ఒకసారి రీషఫల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే భూమిలో ఉండే నీరు పైకి రావడానికి ఉపయోగపడుతుంది, అలాగే పైనుంచి పడే వాన భూమిలోకి ఇంకడానికి ఉపయోగపడుతుంది. అది మామూలుగా ప్రశస్తంగా ఉన్నది. ఇంకొకటి, బంకమట్టి ఊర్లలో దొరుకుతుంది, హైదరాబాద్ లో దొరకట్లేదు అన్నారు. హైదరాబాద్ లో కాదు, ప్రతి ఊర్లో కూడా దొరుకుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మార్కెట్ లో ఇంత విశాలంగా అవైలబిలిటీ ఉన్నప్పుడు బంకమట్టి దొరకదు అనుకోవడం మాత్రం పొరపాటు. తప్పనిసరిగా హైదరాబాద్ కాదు, 10 హైదరాబాద్లకు సరిపడేంత మట్టి మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల అన్ని చోట్ల దొరుకుతా ఉంది. ఓకే, మీరే చెప్తారు. యాక్చువల్ గా ఇది చాలా సింపుల్ సొల్యూషన్. మన హుసేన్ సాగర్ ఉంది కదా, మన ఎండాకాలంలో ఏం చేయాలంటే నీళ్లు మొత్తం తీసేయాలి. ప్రతి ఒక్కటి లిమనాలజీ అంటాం, ఒక ఒక లేక్ గాని లేకపోతే ఒక వాటర్ బాడీ గాని నిజమైన లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే అది కంప్లీట్ గా ఎండినప్పుడు, అంటే కనీసం 3-4 గేమ్ల కన్నా ఒకసారి కంప్లీట్ గా ఎండాలి. మీరు హుసేన్ సాగర్ చెప్పండి, ఎప్పుడైనా ఒకసారి ఎండబెట్టినామో ఎండబెట్టలే శుద్ధి అవుతుంది. ఈవెన్ మేము అక్వాకల్చర్ వాళ్ళని అడిగితే చెప్తారు, వాళ్ళు ఎండబెట్టి మొత్తం మట్టి తీసి మళ్ళీ ఫ్రెష్ చేస్తారు. సో అట్లా ఎండబెట్టి మనం మీరు అన్నట్టు సిల్ట్ మొత్తం తీసేయడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. తీసి మళ్ళీ ఫ్రెష్ గా అంటే మనం అప్పుడు డ్రైనేజ్ పైపులు కూడా సైడ్ గా తీసేయచ్చు. ఇన్ని నీళ్లు తెచ్చుకుంటే నాగార్జున సార్ కేంచి మంచినీళ్ళ పైప్ కలపలేమో, మనం కలపొచ్చు కదా. మన భక్తి ఉన్నప్పుడు ఏ రోజు మనం ఒక రూపాయి అలా వాడితే చూస్తాం అనేది నేను ఎదురు చూస్తున్నా. వినాయక సాగర్ అని పెట్టినాం, నిజంగా పుష్కరాలు మీరు హుసేన్ సాగర్ లో చేసిన రోజు మన భక్తి 100% ఉన్నట్టు. థ్యాంక్ యూ భగవంతరావు గారు. మీరు చెప్పాను, ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు గణేష్ ఉత్సవాలుగా భక్తితో పాటు హిందువుల్లో ఉన్నటువంటి భారతీయులలో ఉన్నటువంటి ఈ ఉత్సవాల ద్వారా సమాజానికి ఇచ్చినటువంటి సందేశం అంటే కులము ప్రాంతము భాష విభేదం లేకుండా మనమంతా ఒకటే అనేటువంటి భావన, ఒక పేద భేదభావం లేకుండా అందరూ. థ్యాంక్ యూ భగవంతరావు, కన్క్లూజన్ వస్తుంది. థ్యాంక్ యూ భగవంతరావు గారు, థ్యాంక్ యూ సాయిభాస్కర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ దొర్రాజు గారు. ఇవాళ వినాయక చవితి లేదా వినాయక ఉత్సవాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరైనా కూడా పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం, మన జల కాలుష్యం నుంచి కాపాడుకోవడం కోసం, ఇతర రకాల కాలుష్యాల నుంచి కాపాడుకోవడం కోసం ఏం చేయాలని ఎవరైనా ఆలోచిస్తున్నారు, గణేష ఉత్సవ సమితి కానీ ఇంకోళ్ళు కానీ దాన్ని వ్యతిరేకించడం లేదు. అయితే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ దీనిలో కొంత తేడా ఉన్నది. అది ఈ పర్యావరణాన్ని ముందు తీసుకోవడానికి మరింత అందరు కృషి చేస్తారని ఆశిద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ టైం షో. కాలుష్యానికి చెక్ చెప్పాలంటే మట్టి గణేషులను పూజించాలని 93% మంది చెప్తున్నారు, 7% మంది మాత్రం కాదని అంటున్నారు. రేపటి ప్రైమ్ టైం షోలో మళ్లీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.